హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కదలబడి ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అత్త కోడలు ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకు ఒక కొడుకు పెద్దమ్మ కొడుక్కి పెళ్ళిడు వచ్చింది పెద్దమ్మ తన కొడుక్కి మంచి అందమైన పిల్లని చూసి పెళ్లి చేసింది పెద్దమ్మ కోడలు కొద్ది రోజుల్లో ఈడేరి కాపురానికి వచ్చింది అత్త లేని కోడలు ఉత్తమురాలు అని సామెత అందుచేత పెద్దమ్మ కోడలు తన అత్తగారు పోతే తాను మగుడు హాయిగా ఉండొచ్చు కదా అని తనను అంత మంచిది అనుకుంటారు కదా అని అనుకున్నది అందుకని ఆమె ఒకనాడు పెద్దమ్మతో అత్త అత్త నేను కాపురానికి వచ్చాను కదా ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను కదా ఇక నువ్వు చచ్చిపో అత్త అన్నది వస్తే వస్తే అలాగే చచ్చిపోతాను కానీ నాకు ముచ్చట తీరలేదే నీ కడుపున ఒక నలుసు పుడితే చూసి మరీ పోతానే అన్నది పెద్దమ్మ ఇంతే కదా అనుకుని పెద్దమ్మ కోడలు సంతోషించింది కొద్ది కాలానికి పెద్దమ్మ కోడలు కడుపుతో ఉండి ఒక కొడుకుని కన్నది పెద్దమ్మ మనవణ్ణి ఎత్తి ఎంతో సంతోషించింది అత్త అత్త మనవణ్ణి కళ్ళ చూసావు కదా ఇక చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు కాస్త ఓపిక పట్టవే మనవడి అచ్చట్లు ముచ్చట్లు చూసుకొని పోతాలే వాడికి పుట్టు వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం అయ్యేదాకా ఉండి మరీపోతా అన్నది పెద్దమ్మ ఐదేళ్లు గడిచాయి పెద్దమ్మ మనవడి అక్షరాభ్యాసం చేశారు ఇక నువ్వు చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు మనవడికి కాస్త జంజప్పోగు పడనివే పోతాను అన్నది పెద్దమ్మ కొంతకాలానికి పెద్దమ్మ మనవడికి ఉపనయనం చేశారు ఇక నువ్వు చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు ఏమైందో అయ్యింది మనవడి పెళ్లి కళ్ళారా చూసిపోతానే అన్నది పెద్దమ్మ పెద్దమ్మ మనవడికి పెళ్ళిడు వచ్చింది మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు మనవడి పెళ్ళి కూడా చూసావు ఇక నువ్వు చచ్చిపోవత్తా అన్నది పెద్దమ్మ కోడలు మరేం లేదు కాని మనవడు వాడి భార్య చిలక గోరింకల్లే కాపురం చేస్తుంటే చూసి మరీ పోదామని ఉన్నదే అన్నది పెద్దమ్మ పెద్దమ్మ మనవడి భార్య కాపురానికి వచ్చింది పెద్దమ్మ కోడలు కూడా అయింది పెద్దమ్మ తన కోడలతో ఏమే నా కోరికలన్నీ తీరాయే ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను మరి నీ కోడలు కూడా కాపురానికి వచ్చిందిగా నువ్వు మాత్రం దేనికి ఇద్దరం కలిసే చద్దాం అన్నది పెద్దమ్మ కోడలు గుండె గుబేల్ పెద్ద చిక్కే పెట్టుకున్నారా భగవంతుడా ఇప్పుడు బయట పడడం ఎలాగా అనుకొని ఆమె పెద్దమ్మతో మీరు చచ్చిపోతానంటే నాకు ఏదోలా ఉందత్తయా మీరు చచ్చిపోవద్దు మీకేం తక్కువ ఇంటి పనులన్నీ నా కోడలు చూసుకుంటుందిగా మీ పనులన్నీ నేను చేస్తాను మీకేం తక్కువైంది మీరెందుకు చచ్చిపోవాలి అన్నది పెద్దమ్మ కోడలి మార్పుకు నవ్వుకొని కోడల చేత సమస్తమైన ఉపచారాలు చేయించుకుంటూ హాయిగా ఉన్నది విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ